పేరు మంగళవారం రిలీజ్ అయిన శుక్రవారం పర్లేదు బారే అదిలో భయ భయ బీసి నాకునే తెలియదు తెలుగో ఎంత షాకుల పై షాకుల హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ ముచ్చట్లు ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ రాజ్పుత్ కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ మంగళవారం ఈ మూవీ నవంబర్ 17th పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది సినిమా పేరు మంగళవారం రిలీజ్ అయిన శుక్రవారం సూపర్ మైండ్ బ్లోయింగ్ అసలు ఆ ట్విస్ట్ అయితే కళ్ళు లేని వాడు కూడా లాస్ట్ కళ్ళు వస్తాయి అది బాగుందండి సెకండ్ హాఫ్ బాగుంది చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది అండ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది పర్లేదండి 1 స్టోరీ ఎక్స్పెక్ట్ ఎక్కువ వచ్చేసి రావాల్సిన అవసరం లేదండి పర్లేదు మీడియం స్టోరీ మ్యూజిక్ డైరెక్టర్ కదా బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా క్యారెక్టర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ ఇది ఎవరు టచ్ చేయరు అసలు ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు ఇలాంటి జానర్ని కంప్లీట్లీ లేడీస్ పైనే ఫోకస్ చేశారు ఈ జానర్ గురించి నేను మాట్లాడడం కరెక్టా కదా కూడా నాకు తెలీదు బట్ సినిమా అయితే పిచ్చగా ఉంది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి అండ్ ప్రియదర్శి క్యారెక్టర్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కడ రివీల్ చేయలేదు అంటే సినిమా అంతా షాకుల పైన షాకుల కృష్ణ పైన దృష్టి కంటిన్యూగా ఉన్నాయి ఎక్కడా బోర్ కొట్టదు మేబీ ఆనంద్ ఐ మీన్ డైరెక్టర్ చెప్పినట్టే ఇండియాలో ఎవరు టచ్ అని చూడదు అవుట్ స్టాండింగ్ తిరుపతిలో 5 థియేటర్స్ అనుకుంటా ఈ మూవీకి 5 థియేటర్స్ అంటే అవుట్ స్టాండింగ్ దానికి తగ్గట్టే ఉంది తగ్గేదే 3.5 ఎట్లా ఎలా అనిపించింది పర్లేదు బ్యారే కొంచెం సెకండ్ హాఫ్ ఫ్లాగ్ ఉంది అంతే ఎలా అనిపించింది బాగుందా సస్పెన్స్ బాగుంది కానీ డైరెక్టర్ తెలుసా ఎవరికి నాకు తెలియదు ఎంత బాగుందని తెలుసు నేను లైఫ్ లో ఇలాంటి మూవీ పోలా మధ్యలో భయ భయ బీసి నాకు కూడా తెలియదు ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ స్లోగా క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తూ జరుగుతున్న హత్యల చుట్టూ స్టోరీ నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ కొద్దిగా స్లోగా మూవ్ అయినా ఇంటర్వెల్ లోని కొన్ని సీన్లలో ట్విస్ట్లతో కట్టిపడేశారని చెప్పాలి ఇంకా సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ముందుకు సాగుతుంది మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున మాత్రమే జరుగుతుంది ఫైనల్ గా క్లైమాక్స్ కి వచ్చేసరికి ట్విస్ట్లని లింక్ చేస్తూ నెక్స్ట్ ఏంటా అనే ఇంటెన్షన్ క్రియేట్ చేసి సస్పెన్స్ను రివీల్ చేస్తారు ఇందులో మెయిన్గా యాక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్తో బాగా అలరించారని చెప్పాలి ఇక పాజిటివ్ విషయాల్లోకి వస్తే స్టోరీ రొటీన్గా ఉన్న స్క్రీన్ ప్లేతో బాగా అలరించిందని చెప్పాలి నూరంతా మేకవన్న పులులే సస్పెన్స్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయనే చెప్పొచ్చు సినిమాకి ప్రాణం పోసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి ఇంకా నెగిటివ్ విషయాల్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ స్లోగా అనిపిస్తుంది ప్రతి క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికే సమయం ఎక్కువగా తీసుకున్నారు అని అనిపిస్తుంది క్లైమాక్స్లోని కొన్ని సీన్స్లోని షార్ట్స్ ఇంకొద్దిగా ఇంటెన్స్ క్రియేట్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది మీలో ఎంతమంది మూవీ చూడబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి టేక్ కేర్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్